Friends, అందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు పేరు పేరున. అండ్ ఈ వీడియో చూసే వాళ్ళకు అండ్ అదేవిధంగా ఎవరైతే ఫెస్టివల్ జరుపుకుంటున్నారో అండ్ ఫెస్టివల్ జరుపుకోలేదో అండ్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి అండ్ అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ మరి మన యొక్క వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. హే గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు షూ టెక్ టెక్ యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి 2020లో మనకైతే కొత్త కొత్త మొబైల్స్ అయితే రాబోతున్నాయి, అవేంటో ఈరోజు మొత్తం మన యొక్క వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. అండ్ 2020కి కొన్ని రోజుల సమయమే ఉంది అండ్ 2009 ఎండింగ్ కూడా కొన్ని రోజుల సమయం అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఏ కంపెనీస్ అయితే కొత్త మొబైల్స్ అయితే లాంచ్ అయితే చేయట్లేదు అండ్ ఇక నెక్స్ట్ 2020 నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. అండ్ క్వార్టర్ వన్ 2020లో అండ్ క్వార్టర్ 2 2020లో మనకు కొన్ని మొబైల్స్ అయితే లాంచ్ చేయడానికి అయితే కంపెనీస్ అయితే సన్నాహాలు అయితే చేస్తున్నాయి. మరి 2020లో మరి ఏ కంపెనీస్ ఏ మొబైల్స్ని లాంచ్ చేస్తున్నాయి అండ్ స్పెసిఫికేషన్స్ కూడా కొన్ని అయితే మనం అయితే చెప్పుకుందాం. అండ్ మరి 2020లో మన కొత్త మొబైల్స్ ఏంటో అనే దాని గురించి కూడా మనం ఈరోజు ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం. మరి ఈ యొక్క వీడియోని మీరు ఎండ్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. స్కిప్ చేయడం వల్ల మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మిస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ప్రతి ఒక్కరూ మొబైల్స్ కొనాలి అనుకుంటారు, సో వాళ్ళకి వచ్చేసరికి ఈ యొక్క వీడియోని అందరికైతే షేర్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్లో, వాట్సాప్ గ్రూపుల్లో అండ్ అదేవిధంగా సోషల్ మీడియా గ్రూపులలో అన్నిట్లో షేర్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా వీడియోని చూసి లైక్ అయితే చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసేసుకోండి. ఇలా యాక్టివేట్ చేసేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోని మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకెందుకు అలసం, మరి 2020లో కొత్త మొబైల్స్ ఏంటో దాని గురించి అయితే మనం అయితే ఈరోజు వీడియోలో చెప్పుకుందాం. లేట్ చేయగల ఫస్ట్ వచ్చేసరికి క్వార్టర్ 2 2020లో అయితే వన్ ప్లస్ నుంచి అయితే మొబైల్స్ అయితే రాబోతున్నాయి, 8 సిరీస్ మొబైల్స్ అనమాట. సో సూపర్ మరి వన్ ప్లస్ అనగానే మనకైతే ప్రీమియం సెగ్మెంట్ ఫోన్స్ తీసుకొస్తుంది. అండ్ అదేవిధంగా ప్రైస్ కూడా అదే రేంజ్లో అయితే ఉంటుంది. వన్ ప్లస్ ఎక్స్ ఫస్ట్ తీసుకొచ్చిన మొబైల్ అది ఎంత ఫ్లాప్ అయిందో తర్వాతకి వచ్చేసరికి ఇది ఫ్లాప్ అవ్వడానికి కారణం కూడా ఈ యొక్క వన్ ప్లస్ అనే దాని గురించి ఎవరికి తెలియకపోవడం. అండ్ తర్వాతకి కొంచెం అలా ఒక స్టెప్ బై పెరుగుకుంటూ ఇప్పుడు వచ్చేసరికి ఒక బ్రాండ్ అయితే సెట్ చేసుకుంది వన్ ప్లస్ బ్రాండ్ అంటే వచ్చేసరికి ఆక్సిజన్ ఓఎస్ అయితే గుర్తుకొస్తుంది. ఎంత సూపర్గా అయితే ఉంటుంది అండ్ మనకు ఆప్టిమైజేషన్ యాప్స్ను ఓపెన్ చేయడం కూడా అంత ఫాస్ట్గా అయితే ఉంటుంది అన్నమాట. సో ప్రస్తుతానికి ఇప్పుడు వచ్చేసరికి మనకు ప్రీమియం సెగ్మెంట్ ఒక 30,000 నుంచి 50,000 మొబైల్ ప్రీమియం సెగ్మెంట్లో మొబైల్ కావాలి అనుకుంటే మాత్రం మనకైతే ఖచ్చితంగా గుర్తొచ్చేది వన్ ప్లస్ అనమాట. మరి వన్ ప్లస్ వచ్చేసరికి ఇప్పుడు ప్రీమియం సెగ్మెంట్లో కాదు కొంచెం తక్కువగా వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటే 25 నుంచి 30 ఈ యొక్క ఈ సెగ్మెంట్లో కూడా ఒక మొబైల్ని అయితే తీసుకురాబోతుందని అయితే మనకైతే సమాచారం అయితే ఉంది. మరి చూద్దాం, వన్ ప్లస్ నుంచి వచ్చేసరికి నెక్స్ట్ ఇయర్ 2020 క్వార్టర్ 2లో మనకు 3 మొబైల్స్ అయితే రాబోతున్నాయి. అది వచ్చేసరికి వన్ ప్లస్ 8 లైట్ అండ్ అదేవిధంగా 8 ప్రో అనమాట. ఈ యొక్క స్పెసిఫికేషన్ కూడా మనం అయితే చూద్దాం. మనకు లీక్ అయిన ఇమేజెస్ ప్రకారం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది వచ్చేసరికి పంచ్ హోల్తో అయితే వస్తుందన్నమాట. 8 లైట్ వచ్చేసరికి 6.4 ఇంచెస్ ఎఫ్హెచ్డీ ప్లస్ అమెలెడ్ డిస్ప్లేతో అయితే రాబోతుంది. అండ్ వన్ ప్లస్ 8 ప్రో వచ్చేసరికి 6.7 ఇంచెస్ ఫోర్ హెచ్డీ ప్లస్ అమెలెడ్ డిస్ప్లేతో అయితే రాబోతుంది. అండ్ ఇది మనకు పంచ్ హోల్ డిస్ప్లేస్తో రాబోతున్నాయి అనమాట. అండ్ అదేవిధంగా కెమెరాస్లో కూడా కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి. అండ్ ప్లస్ 8 ప్రోలో వచ్చేసరికి 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా వన్ ప్లస్ 8 అండ్ 8 లైట్లో చూసుకున్నట్లయితే 90Hz రిఫ్రెష్తో అయితే రాబోతుంది అనమాట. ఇది మనకు వన్ ప్లస్ క్వార్టర్ 2 2020లో అయితే ఈ మొబైల్ అయితే తీసుకొని అయితే రాబోతుంది. ఏదైతే లైట్ వేరియంట్ అయితే ఉందో ఆ లైట్ వేరియంట్ వచ్చేసరికి మనకు కొంచెం ప్రైస్ తగ్గే సూచనలు అయితే ఉన్నాయి. అండ్ సో మన నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడుకోవాలంటే నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి సామ్సంగ్. అందరు వెయిట్ చేసేసరికి సామ్సంగ్ గురించి, ఎందుకంటే సామ్సంగ్ నుంచి వచ్చేసరికి S11 సిరీస్ని అయితే తీసుకొని అయితే వస్తుంది అనమాట. S11 సిరీస్లో ఎలాంటి కెమెరాస్ తీసుకొస్తుంది, ఎలాంటి ప్రాసెసర్ అయితే తీసుకొస్తుంది అనేది దాని గురించి అయితే అందరైతే వెయిట్ అయితే చేస్తున్నారు. అండ్ అదేవిధంగా మరి ఈ యొక్క ఫోన్ ఏ విధంగా ఉండబోతుంది, ఎప్పుడు రిలీజ్ అయ్యబోతుంది అని దాన్ని చూసుకుంటే క్వార్టర్ 1 2020లో అయితే రిలీజ్ అవ్వబోతుంది. అండ్ ఫిబ్రవరి 18 2020లో అయితే రిలీజ్ అయితే చేస్తుంది. శాన్ ఫ్రాన్సిస్కోలో అయితే మనకైతే లాంచ్ ఈవెంట్ అయితే జరగబోతుంది అనమాట. సామ్సంగ్ గెలాక్సీ S11e అండ్ గెలాక్సీ S11 అండ్ గెలాక్సీ S11 ప్లస్ అనే ఈ 3 గెలాక్సీ S11 మోడల్స్ అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు. అదే లాంచ్ ఈవెంట్ వచ్చేసరికి గెలాక్సీ ఫోల్డ్
బ్లూటూత్ ఫోన్ కూడా మనకైతే తీసుకొని అయితే రాబోతుంది. అండ్ గెలాక్సీ S11 లో వచ్చేసరికి 108 మెగాపిక్సెల్ సెన్సార్ కలిగిన కెమెరా అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎక్స్ ఆప్టికల్ జూమ్ తోడు అయితే ఉంటుందన్నమాట. అండ్ యూఎస్ లో చూసుకున్నారైతే మనకు స్నాప్డ్రాగన్ A65 5G ప్రాసెసర్ అయితే తీసుకొని వస్తారు. అండ్ అదేవిధంగా మన ఇండియాలో అండ్ యూరోప్ కంట్రీలో మనం చూసుకున్నట్లయితే సామ్సంగ్ ఓన్ ప్రాసెసర్ అయితే ఉంటుంది కదా, సామ్సంగ్ ఎగ్జినోస్ 990 ప్రాసెసర్ అయితే మన ఇండియాలో అయితే లాంచ్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా అయితే ఉన్నాయని చెప్తున్నారు. ప్రాసెసర్ వచ్చేసరికి 5G మోడం కలిగిన ప్రాసెసర్ అన్నమాట, ఖచ్చితంగా 5G తోటే వస్తాయి. నెక్స్ట్ ఫ్యూచర్ మొత్తం 5G. అండ్ మనకు ఇండియాలో కూడా నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ వరకు అలా 5G ఫుల్గా ఎస్టాబ్లిష్ చేయడానికి అయితే సన్నాహాలు అయితే జరుగుతున్నాయి అన్నమాట. అండ్ కంపల్సరీ కూడా ఇవన్నీ ఫోన్స్ అని మనకైతే 5G సపోర్ట్ తోటి అయితే వస్తాయి. గెలాక్సీ S11 ప్లస్లో వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ అయితే ఉండబోతుందని అయితే సమాచారం అయితే ఉందన్నమాట. సో చూడాలి సామ్సంగ్ S11, S11e అండ్ S11 ప్లస్, ఈ మూడు మొబైల్లు అండ్ అదేవిధంగా దీంతో పాటు సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డబుల్ 2 మొబైల్ కూడా మనకైతే రిలీజ్ అయితే చేయబోతున్నారు. అండ్ ఫిబ్రవరి 18 శాన్ ఫ్రాన్సిస్కోలో అన్నమాట. అండ్ చూద్దాం మరి ఈ యొక్క ఫోన్స్ ఏ విధంగా ఉంటుంది, దీని ప్రైస్ గురించి ఎంత ఉంటుందనే దాని గురించి మనం అయితే ఇంకా ఒక 2 మంత్స్ అయితే వెయిట్ అయితే చేయాలి. సో ఫ్రెండ్స్ మన ఇంకో మొబైల్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇది కూడా వచ్చేసరికి 2020 అప్కమింగ్ మొబైల్స్ అయితే రాబోతుంది. అండ్ ఇది ఏ అంటే క్వార్టర్ 1లో వస్తుందా క్వార్టర్ 2లో వస్తుందా అని దాని గురించి అయితే చూద్దాం. ఇది వచ్చేసరికి మనకు రెడ్మీ నుంచి అయితే ఉందన్నమాట. అండ్ రెడ్మీ వచ్చేసరికి MI 9 అనే ఒక ఫోన్ అయితే మన ఇండియాకి తీసుకురావడానికి అయితే సన్నాహాలు అయితే చేస్తుంది. ఇది ఫస్ట్ వచ్చేసరికి చైనాలో అయితే రిలీజ్ అయితే చేస్తుంది. అండ్ అది వచ్చేసరికి తర్వాతకి మన ఇండియాలో అయితే రిలీజ్ చేయడానికి అయితే సన్నాహాలు అయితే చేస్తుంది. అండ్ అదేవిధంగా రెడ్మీ K30 అయితే ఉంది కదా, అండ్ రెడ్మీ K30 కూడా మనకు ఆల్రెడీ చైనాలో అయితే రిలీజ్ అయితే చేసింది. మన ఇండియా కూడా తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే జనవరిలో అయితే ఎక్కువైతే ఉన్నాయి. అండ్ మార్చి నెలలో అయితే అనేది అంటున్నారు. చూద్దాం మరి మార్చి నెలలో K30 అండ్ అదేవిధంగా MI 9 కూడా తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అంటున్నారు. అండ్ ఈ యొక్క స్పెసిఫికేషన్ కూడా మనం ఒకసారి చూసుకుందాం. అండ్ Q1 2020లో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఈ రెడ్మీ 9 మీడియాటెక్ హీలియో G70 ప్రాసెసర్ అయితే వస్తుంది అనమాట. ఇది 6.6 inches డాట్ నాచ్ డిస్ప్లే తోటైతే వస్తుంది. అండ్ 4GB ర్యామ్ అండ్ అదేవిధంగా 64GB ఇంటర్నల్ మెమరీ తోటైతే వస్తుంది. రెడ్మీ K30 ఏదైతే ఉందో అది వచ్చేసరికి ఒకటి 4G ప్రాసెసర్ ఉంది అండ్ ఒకటి వచ్చేసరికి K30 ప్రాసెసర్కి. అండ్ రెడ్మీ K30 వచ్చేసరికి ఒకటి 4G ప్రాసెసర్ అండ్ అదేవిధంగా 5G ప్రాసెసర్ కూడా అయితే ఉంది. అండ్ మ్యాక్సిమం మన ఇండియాకి వచ్చేసరికి 4G ప్రాసెసర్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువైతే ఉన్నాయి. 5G ప్రాసెసర్ తీసుకొస్తారో తీసుకురాదో ఇంకైతే తెలియదు. మ్యాక్సిమం నేనైతే అనుకుంటున్నాను 4G ప్రాసెసర్ అయితే తీసుకొస్తారైతే అనుకుంటున్నాను. అండ్ అది వచ్చేసరికి దీని స్పెసిఫికేషన్ కూడా ఒకసారి చూసుకుందాం. రెడ్మీ K30 వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ అయితే వస్తుంది. అండ్ 27 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. 4500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ తోట అయితే వస్తుంది. చైనాలో వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ 16,000 రూపీస్లో అయితే వస్తుంది. మరి మన ఇండియాకి వచ్చేసరికి మ్యాక్సిమం 17,000 or 18,000లో అయితే తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇది 4G ప్రాసెసర్ తోడు అయితే వస్తుంది, 730G ప్రాసెసర్. మరి చూద్దాం మరి 730G ప్రాసెసర్ 4G ప్రాసెసర్ తీసుకొస్తారా, లేకపోతే 765 5G ప్రాసెసర్ తీసుకొస్తారా, మరి ఏ విధంగా తీసుకొస్తారా, ఏమైనా మార్పులు చేస్తారా అనే దాని గురించి అయితే వెయిట్ అయితే చూడాలి. మనకు Q1 2020లో రెడ్మీ నుంచి కూడా మనకైతే మొబైల్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. సో నెక్స్ట్ ఫోన్ గురించి మాట్లాడుకోవాలంటే అది వచ్చేసరికి Q1 2020లో వచ్చేసరికి హువాయి నుంచి ఒక సూపర్ ఫోన్ అయితే రాబోతుంది. అది వచ్చేసరికి P40 సిరీస్ అనమాట. అండ్ మీకు అందరికీ తెలుసు P20, P30 అని ఇలా సిరీస్ని అయితే ఫోన్లు అయితే తీసుకొని వచ్చింది హువాయి. మరి ఇప్పుడు వచ్చేసరికి P40 సిరీస్ని అయితే తీసుకొని రాబోతుంది. మరి చూడాలి మరి P40 ఏ విధంగా ఉందనే దాని గురించి కూడా చూద్దాం. అండ్ ఇది వచ్చేసరికి యూరోప్లో అయితే లాంచ్ ఈవెంట్ అయితే చేయబోతుంది. అండ్ ఎవరైతే కంపెనీ CEO రిచర్డ్ యుఐ తెలిపారు డైరెక్ట్గా యూరోప్లో అయితే మనకైతే లాంచ్ ఈవెంట్ అయితే జరగబోతుంది. అండ్ దీని స్పెసిఫికేషన్ కూడా మనం అయితే ఒకసారి చూసుకుందాం. లీక్ అయిన దాని ప్రకారం మనం వచ్చేసరికి March 2020లో అయితే లాంచ్ అయ్యేది అయితే జరగబోతుంది. P40 సిరీస్ స్మార్ట్ ఫోన్లో 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అండ్ P40 సిరీస్ వచ్చేసరికి 6.57 inches అమెలైడ్ 2K రెజల్యూషన్ కలిగిన డిస్ప్లే తోడైతే రాబోతుంది. అండ్ హువాయి ప్రాసెసర్ వచ్చేసరికి వీళ్ళ ఓన్ ప్రాసెసర్ అయిన కీరెన్ 990 ప్రాసెసర్ అయితే రాబోతుంది అనమాట. 12GB ర్యామ్ అండ్ అదేవిధంగా 512GB ఇంటర్నల్ మెమరీతో అయితే ఈ ఫోన్ అయితే రాబోతుంది. ఫైనల్గా వచ్చేసరికి మనకు రియల్మీ నుంచి అయితే ఒక మొబైల్ అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. అది 2020 Q1లో అయితే ఈ రియల్మీ X50 అని అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు. అండ్ ఇది వచ్చేసరికి మనకి ఇండియాకి మొదటి చెప్పారు ఆల్రెడీ 5G ఫోన్ అయితే మన ఇండియాకి అయితే కంపల్సరీ తీసుకొస్తామని చెప్పారు. 2020లో అయితే జనవరిలో అయితే రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా అయితే ఉన్నాయని అయితే సమాచారం అయితే ఉంది. X50 వచ్చేసరికి మనకి ఇది 5G అనమాట. అండ్ ఇప్పుడు ఏదైతే మొబైల్స్ అయితే చెప్పానో అన్ని 5G సెగ్మెంట్ 5G ప్రాసెసర్ కలిగిన మొబైల్స్ అనమాట. అండ్ రియల్మీ X50 వచ్చేసరికి కూడా 5G సెగ్మెంట్ ఫోన్ అనమాట. రియల్మీ X50 వచ్చేసరికి 6.44 inches అమెలైడ్ డిస్ప్లే తోటైతే వస్తుంది. అండ్ 4500 mAh బ్యాటరీ తోడని
హుక్ ఫ్లాష్ చార్జ్ 4.0 తోటి వస్తుంది, ఆండ్రాయిడ్ 10 సపోర్ట్ తోటి వస్తుంది. అండ్ అదేవిధంగా మనకు అండ్ స్నాప్డ్రాగన్ 765 5G ప్రాసెసర్ అయితే ఈ యొక్క ఫోన్లో అయితే ఈ ఫోన్తో అయితే తీసుకొని అయితే రాబోతుంది రియల్మీ. అండ్ రియల్మీ మన ఇండియాలో కూడా సూపర్ స్పెసిఫికేషన్ తోటి రీసెంట్గా X2 అయితే రిలీజ్ అయితే చేసింది. రియల్మీ వచ్చేసరికి చాలా ఫోన్స్ అయితే రిలీజ్ అయితే చేస్తుంది, దానికి కాంపిటీషన్కే తీసుకొని వస్తుంది అనమాట. అండ్ అదే ప్రైస్ సెగ్మెంట్ కూడా చాలా తక్కువలో పెట్టేసి సూపర్ ఫోన్స్ అయితే తీసుకొని అయితే వస్తుంది. రియల్మీ X50 కూడా వచ్చేసరికి మనకి ఎంత బడ్జెట్లో వస్తుంది అనే దాని గురించి కూడా వేచి అయితే చూడాలి. మరి 5G సెగ్మెంట్ అండ్ 765 ప్రాసెసర్ సూపర్ ప్రాసెసర్ అనమాట, చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. మరి ఈ యొక్క పవర్ఫుల్ ప్రాసెసర్ని మనకు జనవరిలో అయితే తీసుకొస్తారనేది కన్ఫామ్గా అయితే మనకైతే తెలుస్తుంది. మరి చూద్దాం రియల్మీ ఫోన్, ఈ యొక్క ఫోన్ ఎలా రియల్మీ నుంచి వచ్చే ఈ రియల్మీ X50 ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి. సో ఇది ఫ్రెండ్స్ 2020లో అవ్వబోయే మొబైల్స్ అనమాట. మరి ఈ యొక్క వీడియో అయితే కంపల్సరీ మీకు అయితే నచ్చింది అనుకుంటున్నారు. మరి నచ్చితే ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసేసుకోండి. ఇలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. సో ఇంకో వీడియోలో మీ ముందుంటాను, అప్పటి వరకు బై బై, సీ యూ, టాటా, టేక్ కేర్. మరొకసారి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.